हाय अंडी रैंडम तेलुगु लेटेस्ट व्लॉग्स वीडियो लो दीपावली मिनी व्लॉग मीतो शेयर चेसुकोवाली अनुकुंटुन्नानु। दीपाल वेलुगुलो चिकट्लन्नी पोई संतोषालनु आनंदालनु मी अंदरिकी उंडालनी मनस्फूर्तिगा कोरुकुंटू मीकु मी कुटुंब सभ्युलकंदरिकी दीपावली शुभाकांक्षलु। పండుగకు ముందు రోజు అయితే అరిసెలను ప్రిపేర్ చేసుకున్నాను। పండుగ రోజు అయితే ఇలా సింపుల్ గా గారెలను పూర్ణాలను అయితే చేసుకున్నాను। ప్రతి సంవత్సరం పండుగకి అయితే ఇంటికి వెళ్తాము, ఈ సంవత్సరం కుదరలేదు। ఇక్కడైతే ఇలా సింపుల్ గా సెలబ్రేట్ చేసుకున్నాము, చాలా హ్యాపీగా అనిపిస్తుంది। ఇంటికి వెళ్తే ఇంకా ఎక్కువ పిండి వంటలు చేసి ఇంకా బాగా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం, కానీ వెళ్ళడానికి కుదరలేదు। పల్లెటూరులో అయితే రెండు మూడు రోజులు ముందుగానే పిండి వంటలు అయితే ప్రిపేర్ చేసుకుని పండుగని అయితే సెలబ్రేట్ చేసుకుంటారు। ఒక్కొక్క చోట ఒక్కొక్క విధంగా జరుపుకుంటూ ఉంటారు। ప్రతి పండుగకి ఎప్పుడైనా సరే నేనైతే తక్కువ టైంలో ఏ పిండి వంటలు అయితే అయిపోతాయో వాటిని నేను ప్రిపేర్ చేసుకుంటాను। ఎక్కువ టైం పట్టేవైతే నేను ఎక్కువగా చేయను, ఒకవేళ చేయాలి అనిపిస్తే ఖాళీగా ఉన్న టైంలో చేసుకుంటాను। నేనైతే పండుగకు ముందు రోజే ఏ పిండి వంటలను అయితే చేయాలనుకుంటున్నానో వాటికి కావాల్సిన పప్పులన్నిటిని ముందుగానే నానబెట్టుకుంటాను। నెక్స్ట్ డే వాటన్నిటిని రెండు మూడు సార్లు వాష్ చేసుకుని పిండిలు వేసుకుని పెట్టుకుంటే త్వరగా అయిపోతాయి। సాయంత్రం అయితే ఇలా బయట మొత్తం క్లీన్ చేసుకుని ముగ్గుల్ని అయితే పెట్టుకుని దీపాలను అయితే పెట్టుకున్నాను। దీపావళి అంటే ఎక్కువ టపాసులు పేల్చడం కాదు, ఎక్కువ దీపాలను పెట్టుకుని హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవాలి। ఇలా దీపాలను పెట్టుకుని వాటి వెలుతురులో చూస్తూ ఉంటే మనసుకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది। నాకైతే ఎక్కువ టపాసులు పేల్చడం అంటే చాలా భయం, చిన్నప్పటి నుంచి నేనైతే పేల్చడం చాలా తక్కువ, ఎక్కువ అయితే ఏమీ తెచ్చుకోము, చాలా తక్కువగానే తెచ్చుకుంటాము। బయట అయితే ఇలా ముగ్గుతో కాకుండా పువ్వులతో డెకరేషన్ చేసుకుని దీపాలను అయితే పెట్టుకోవాలి అనుకున్నాను, టైం అయితే అస్సలు కుదరలేదు। ఇలా లేట్ అయిపోతుంది అని ఇలా సింపుల్గా ముగ్గుని అయితే పెట్టుకుని రంగుల్ని వేసుకుని దీపాలను అయితే పెట్టుకున్నాను। ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి। అందరూ హ్యాపీగా సేఫ్గా దీపావళిని సెలబ్రేట్ చేసుకున్నారు అని అనుకుంటున్నాను। ఇలా సింపుల్గా అయితే నా పూజను అయితే కంప్లీట్ చేసుకున్నాను। పూజను కంప్లీట్ చేసుకున్న తర్వాత బయటనైతే దీపాలను పెట్టుకుని తర్వాత టపాసులని పేల్చడానికి కిందకైతే వెళ్ళాము। ఇలా సింపుల్గా అయితే రెడీ అయ్యాను। పండుగకి రెండు మూడు రోజులు ముందుగానే పిల్లలైతే టపాసులను పేల్చడం అయితే స్టార్ట్ చేశారు, కింద అయితే ఇలా చేసేసారు। చివరిగా రెండు మూడు చిచ్చుబుడ్డలను అయితే కాల్చాను, అవి కూడా కాల్చాలంటే చాలా భయం। మన వాళ్ళు చేసుకునే పండుగలకి ఇక్కడ వాళ్ళు చేసుకునే పండుగలకి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది। వాళ్ళు కొన్ని పండుగలు మనం చేసుకునే టైంలో అయితే చేసుకోరు, 15 రోజులు ఏమో తేడా ఉంటుంది। ఉదయం అయితే టపాసులను తీసుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడైతే మనకు దొరికేవి ఎక్కువగా ఏమీ లేవు, అన్నీ కొత్తగా ఉన్నాయి, ఏమి తీసుకోవాలో అర్థం కాక చూసి చూసి ఇవైతే తీసుకుని వచ్చాము। ఇలా మేమైతే సింపుల్గా దీపావళి పండుగను అయితే సెలబ్రేట్ చేసుకున్నాము। ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను వీడియోస్ పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది, అలాగే మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది కామెంట్ చేయండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।